ஜனதா சலகட்டம் ஜனதா சலகட்டம் ஜனதா சலகட்டம் ఈరోజు ఎన్ఎస్యుఐ మరియు యూత్ కాంగ్రెస్ టిఎన్ఎస్ఎఫ్ ఏఎస్ఎఫ్ అఖిల పక్షం కలిసి ఈసీఐలో ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకంటే మొన్న ఎన్ఎస్యుఐ నాయకులు రాష్ట్ర అధ్యక్షుడు వెంకట పల్లమూరు గారు, అదేవిధంగా వారి రాష్ట్ర బృందం, హైదరాబాద్ అధ్యక్షుడు అభిజిత్ యాదవ్, రంగారెడ్డి అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి అందరం కలిసి ప్రగతివాడ ముట్టడి చేయడం జరిగింది. ఎందుకంటే ఈ కరోనా ఉన్న పరిస్థితుల్లో ఎగ్జామ్స్ పెట్టొద్దు, పెడితే పిల్లలకు అని చెప్పి విద్యార్థులను మాస్ ప్రమోట్ చేయాలని గత 50 రోజుల నుంచి ప్రతి ఒక్క జిల్లాల్లో కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషన్ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అయినా కూడా కోర్టులో వాళ్ళు స్పందించలేదని కోర్టులో ఫిల్ వేసినాం. కోర్టు డిసిజన్ రాకముందే గవర్నమెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఎగ్జామ్స్ ఎప్పుడు పెట్టాలని. దానికి వ్యతిరేకంగా మేము పోయి శాంతియుతంగా ధర్నా చేస్తే ఎపిడమిక్ యాక్ట్ అని పెట్టి మా మీద కేసులు వేసి 14 రోజులు రిమాండ్కి వేయడం జరిగింది. ఏదైతే బయట రాష్ట్రాల్లో ఇదే ఎపిడమిక్ యాక్ట్ని వాడి ప్రజలకు హెల్ప్ చేస్తుంటే మన దగ్గర ఇదే ఎపిడమిక్ యాక్ట్ వాడి మాట్లాడిన గొంతులను అంచివేసే ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. కేసీఆర్ గారు ఎక్కడున్నా కూడా వారు ఎక్కడ కనిపించడం లేదు. మరి విద్యార్థులు ఆ కుటుంబంలో నుంచి ఎవరు చనిపోయారు, ఆ కుటుంబం బలిదానాల వల్ల తెలంగాణ రాష్ట్రంలోనే కేవలం విద్యార్థులకు బలిదానంతో వచ్చింది. వచ్చిన తెలంగాణలో కూడా విద్యార్థులకు మళ్ళీ ఇదే అన్యాయం జరుగుతుంది. రానున్న రోజులలో ప్రతి ఒక్క విద్యార్థులకు ఏమైనా కూడా ఈరోజు ఎన్ఎస్యుఐ మరియు యూత్ కాంగ్రెస్ టిఎన్ఎస్ఎఫ్ ఎవరం కూడా ఊకోవడం జరగదు. విద్యార్థి సంఘాలు అన్నీ ఒకటి కావాలని కోరుకుంటున్నాం. కోరుకొని రానున్న రోజుల్లో మరియు ఈ ఉద్యమాన్ని మరీ తీవ్రంగా ముందడికి తీసుకెళ్లడం జరుగుతుంది.